అంతరంగ తరంగాలు ఆనంద లహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల యాభైలో నేను వచ్చాను. యాభైలోనే ప్రశాంతిలయం ఓపెన్ అయింది, ఇనాగరేషన్ అయింది. తర్వాత పండగలన్నీ ప్రశాంతిలయలోనే జరిగేది. స్వామి మాత్రం ఆ మందిరానికి ఇక్కడ నీళ్లు వసతి ఎక్కువ లేదు అని కాబట్టి స్నానానికి పాత మందిరానికి స్వామిది అప్పుడు ఒక చిన్న కారు ఉండేది, మారిస్ మైనర్, దాన్ని డ్రైవ్ చేసుకుని స్వామినే వచ్చేవారు. వచ్చి అక్కడ స్నానం చేసి మళ్ళా ప్రశాంతిలయానికి వచ్చేవారు. ఆ కాలంలో తెల్లవారి సుప్రభాతము అవన్నీ ఏముండేది కాదు, ఒక్కటే 11 గంటలకు భజన, మళ్ళీ సాయంత్రం భజన. ఈ మధ్య కొత్త చెట్లన్నీ పెట్టారు ప్రశాంతిలయం ముందు, దానికంతా నీళ్లు పోసేది. ఇదంతా మా సేవ జరిగేది. అది రోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు నీళ్లు పోసేవాళ్ళం మేము సాయంత్రం పూట చెట్లకు. ఆడవాళ్ళంతా చేరుకొని మగవాళ్ళు చేతి ఇచ్చేవారు. ఇక్కడ ఇప్పుడు గణేష గుడి ఎదురుగుండ మర్రి చెట్టు ఉందే, అక్కడ ఒక బావి ఉండేది, ఆ బావి నుంచి నీళ్లు చేది మగవాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాన్ని మేమంతా ఆడవాళ్ళు బిందెలో తీసుకొని ఒకరికొకరు మార్చుకొని, ఆ చాలా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అవన్నీ ఉండేది దండిగా. సుమారు ఎంతమంది భక్తులు ఉండేవారు అప్పుడు? అప్పుడంతా ఎక్కువ అంటే ఒక 30-40 మంది అంతే. ఆడవాళ్ళ మేము ఒక చిన్న వయసు వాళ్ళు ఒక 10-15 మంది మేము ఉండేవాళ్ళు అంతే. అన్ని చెట్లకు ఒకరికొకరు 4 నుంచి 6 వరకు రోజు ఇట్లాంటి సేవలే. తర్వాత ఇప్పుడు అప్పుడు ఇంకా బిల్డింగ్లు కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యేది ఇల్లు అంతా, దానికి లారీలో ఇటుకలు వస్తే మేమే ఆడవాళ్ళు పోయి లారీ నుంచి ఆ ఇటుకలన్నీ తీసి జోడించేది. మళ్ళా ఈ టెరస్కు మీద వేస్తారు సురికి అని, దానికి ఇటుకల్ని కొట్టాలి పొడిగా చేయాలి, అదంతా మేమే ఆడవాళ్ళే చేస్తామంటేమి. ఒకసారి ఇట్లా నీళ్లు పోస్తూ ఉంటే స్వామి వచ్చి చూశారు, 4 నుంచి 6 వరకు కదా భజనకు ముందు చూశారు, చాలా బాగుంది మీరు సేవ చేసేది అని చెప్పారు. ఒకసారి మాకు మగవాళ్ళకు పోటీ, మగపిల్లలు వాళ్ళు నీళ్లు చేది ఇచ్చేవారు, మేము తీసుకువచ్చేవాళ్ళు. అంటే ఒకసారి పోటీ లాగా మేము పెట్టుకున్నాము, మగవాళ్ళు పెద్ద అండా పెట్టి దాంట్లో వాళ్ళు నీళ్లు పోసేవారు, మేము దాని నుంచి తీసుకొని ఇది వాళ్ళది నింపే ముందే మేము అది ఖాళీ చేసేయాలి అని ఒక పోటీలాగా పెట్టుకున్నాము. పెట్టుకుంటే ఆవేళ మేమే గెలిచాము, ఆడవాళ్ళు వాళ్ళు అది నిండే ముందే మేము ఖాళీ చేసేసేవాళ్ళు. అప్పుడు స్వామి ఆ రోజు చాలా ఇష్టపడి ఓ చాలా బాగా చేశారని చెప్పి మాకంతా లడ్డు ఇచ్చారు, వాళ్ళకంతా అరటిపండు ఇచ్చారు ప్రైజ్ అని. మళ్ళీ చెప్పారు రేపు ఇట్లే చేయండి, ఎవరు గెలుస్తారో వాళ్ళకి డాలర్ ఇస్తా, లాకెట్లు తీసిస్తానన్నారు. ఓహో ఏం ఆ పొద్దు మా సంభ్రమం, మేమేమేమేని సరి చేసి ఆ పొద్దు మేమే గెలిచాము. అంటే ఆ పొద్దు స్వామి వచ్చి బాగా తిట్టారు, మీరు ఈ పోటీ కోసం సరిగా పోయనే లేదు, సగ సగం పోసేసి మేమే గెలిచామని చెప్తున్నారు, ఇట్లాంటి పోటీ భావనలు ఉండకూడదు, నేను ఊరికే చెప్పాను కానీ మీరు సేవ చేసే దాంట్లో జాగ్రత్తగా సమృద్ధిగా చేయాలి కానీ ఈ పోటీ భావనలు మీలో ఉండకూడదని ఆవేళ తిట్టారు. మళ్ళా అప్పుడు ఆ కాలంలో రోజు రాత్రి స్వామి భోజనం తర్వాత ఆడవాళ్ళు పైకి పోయి మల్లెపూల కాలంలో మా స్వామికి మల్లెపూల దండలు మేము వేసేవాళ్ళం. స్వామి భోజనం తర్వాత అక్కడ ఒక పెద్ద సోఫా ఉండేది, దాంట్లో కూర్చునేవారు. మేమంతా అంటే ఎక్కువ జనాలు లేదు, ఒక 10-15 మంది అంతే, మేమంతా పోయి మాలలు వేస్తే ఉంటుంది. ఒకరోజు ఎవరో చాలా మంచి ఒక మాల తెచ్చారు, దాంట్లో ఓం అని రెండు పక్క కింద శ్రీ అని అని చేసి అట్టలో చేసి దాన్ని అతికిచ్చి తెచ్చారు. స్వామి అది వేసుకొని స్వామి కూర్చునే సోఫా ముందు ఒక పెద్ద మిర్రర్ ఉండేది, దాంట్లో చూసుకున్నారు. అయ్యో ఎంత బాగుంది ఈ మాల, ఫోటో తీస్తే బాగుంటుంది అన్నారు.
సరే సడన్ గా స్వామి దగ్గర ఇద్దరు వాలంటీర్స్ ఉండేవారు మా గుడిలలో, వాళ్ళు పరిగెత్తుకొని పోయి కెమెరా తెచ్చి ఫోటో తీశారు. మళ్ళీ చెప్పారు లేదు ఇంకొక పని చేస్తాము, పాప మీరు ఇన్నాళ్ళు నీళ్లు పోస్తున్నారు చెట్లకు, రేపు అందరూ రండి మీతో పాటు నేను ఒక ఫోటో తీయించుకుంటాను ఈ మాల వేసుకొని, అందరికీ ఒక కాపీ ఇస్తాను మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, రేపు పొద్దున్నే 8:30 అందరూ టెర్రస్కి రండి అన్నారు. బిందెలు తీసుకొని రండి, మళ్ళా పెద్ద పిత్తల బిందె ఉండేది అది తీసుకొని రండి, దాని మీదే నేను కూర్చుంటాను అని. అప్పుడు నా పెద్ద పిల్లవాడు ఇంకా 3 ఏళ్ళేమో, వాడు చిన్న కాశీ చెంబు పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసేవాడు, నా దగ్గర వాడిని తీసుకొని రా వాడు ఉండని ఫోటోలో అన్నారు. ఓ ఆ రాత్రి అంతా, ఎందుకంటే అప్పుడు కలర్ ఫిలిం లేదు, ఏ చీర కట్టుకుంటాము ఏది కట్టుకుంటే బాగుంటుంది అని మాకు అంత రాత్రి ఒకే సంభ్రమం. పొద్దున్నే అందరూ 8:30 అంతా రెడీ అయ్యి ఆ బిందెలన్నీ తీసుకొని స్వామికి కూర్చోడానికి పెద్ద ఇత్తల బిందె తీసుకొని పోయి అందరూ టెర్రస్కి పోయినాము. సారీ స్వామి వచ్చారు, వచ్చి ఎవరెవరు ఎక్కడ నేర్చుకోవాలని ఆయనే అంతా మాకంతా చెప్పారు. మళ్ళీ ఫోటో తీసేకి అప్పుడు ఎవరు లేరు, బయట ఒక కెమెరామెన్ ఉండేవాడు, వాడిని పిలుచుకొని వచ్చారు. అప్పుడు ఆ కాలంలో ఒక స్టూ ట్రైపాడ్ మీద కెమెరా పెట్టుకొని వాళ్ళు ఏదో గుడ్డ కప్పుకొని దాని నుంచి తీసి ఫోటో చూస్తారు. అయ్యో వదిలే వాడు చిన్నవాడు మీరంతా, అప్పుడంతా మాకు 15-20 సంవత్సరాలు అంతే, దాని నుంచి వాడు మిమ్మల్ని అంతా చూస్తాడు చే అది బాగుండదు అని చెప్పి, నా దగ్గర కెమెరా ఉంది కస్తూరిని తీయమంటాను అన్నారు. మా నాయనకు అసలు కెమెరా పట్టుకోవడానికి కూడా తెలియదు. అయ్యో స్వామి నాకేం తెలీదు నేను ఎట్లా తీస్తానంటే, ఏం పర్వాలేదులే నేను అన్ని ఫోకస్ చేసి చెప్తాను నువ్వు తీ అని చెప్పి స్వామి ఆయన కెమెరా తెచ్చారు. చిన్నది అప్పుడు బాక్స్ కెమెరానే ఉండేది స్వామి దగ్గర కూడా. సరే అది తెచ్చి మమ్మల్ని అంతా నిలబెట్టి స్వామి కొంచెం దూరం పోయి మా నాయన్ని పిలిచి అక్కడి నుంచి చూపించారు, దీంట్లో కనిపిస్తుంది ఇది ఉంటుంది, నేను అక్కడ పోయి కూర్చొని రెడీ అంటాను అప్పుడు క్లిక్ చేయి అన్నారు. సరే నాయన ఎట్లా పట్టుకున్నారు పాపం, స్వామి వచ్చి బిందె మీద కూర్చున్నారు మేమంతా కూర్చున్నాము. సరే స్వామి రెడీ అన్నారు, ఆయన క్లిక్ చేశారు అంటే తర్వాత స్వామి అయ్యో కస్తూరి అన్ని పాడు చేసేసాడు ఒక్క ఫోటో కూడా రాలేదు అని చెప్పి, ఫోటో రాలేదు అంటే ఆ రోజు ఆ సంభ్రమం మాత్రం ఇంకా మా మనసులో అతుక్కొని పోయింది. ఆ ఫోటో మనసులో హృదయంలో పడేసింది కానీ బయటకు లేదు, ఇట్లా చెప్పుకుంటాం ఎవరి దగ్గరైనా, అది పెద్ద ఆనందం మాకు. అమ్మ మరి పూలమాలంటే అప్పట్లో స్వామి మీకు నేర్పించేవారు కదా ఎలా కట్టాలి అని? అది తుమ్మ పూలమాల ఎవరు వాళ్ళు కట్టేవాళ్ళు వాళ్ళకి నేర్పించారట, అది నాకు తెలియదు అంతగా, ఎందుకంటే పూలమాల కట్టేవాళ్ళు వేరే, వాళ్ళకి తుమ్మ పూలు ఎట్లా కట్టాలని నేర్పించారట. ఒకసారి మాత్రం వరలక్ష్మి పండగప్పుడు అప్పుడు జాజి పూలు అంటారే అది ఉండేది మందిరం చుట్టూ రెండు పక్క వేలిలాగా వేసి దాంట్లో, అది స్వామినే కట్టి మాకు ఇచ్చారు వరలక్ష్మి రోజు. ఈ పొద్దు ఎంత అదృష్టమో, స్వామి తోట పూలు స్వామినే కట్టి మీకు ఇస్తున్నానని మేమంతా నమస్కారానికి పోతే వరలక్ష్మి పండుగకు అందరికీ ఒక్కొక్క ముక్క స్వామి ఇచ్చారు, ఆయనే కట్టింది అని భలే బాగా కట్టేవారట. మళ్ళీ ఇంకొకటి పాత మందిరంలో ఒకసారి దసరా అప్పుడే స్వామికి పెద్ద అప్పుడంతా తులసి చెట్లు చాలా ఇక్కడ ఉండేది, అది అందరూ పోయి తులసి కొంచెం పీక్కొని వచ్చి స్వామికి పెద్ద దండ వేయాలని అందరూ కడుతూ ఉంటారు కొన్నారు అంటే అది చాలా పోయింది, అయ్యో అంత పెద్ద మాల కాదే ఇంత తులసి అయిపోయింది అయిపోయింది అంటే స్వామి గబగబా ఏమి అని అడిగారు. లేదు స్వామి స్వామికి పెద్ద మాల వేయాలా తులసిది అని చెప్పి మేము పీక్కొని వచ్చాము చాలకపోయింది ఇక మళ్ళా పోవాలి మళ్ళా పీక్కొని రావాలి, యా ఎందుకు అని చెప్పి స్వామి తన అంగి స్లీవ్స్ పైకెత్తి అట్లా బుట్టలు ఒకసారి చేయట్లా అన్నారు, గబగబ గబగబగబ తులసి వచ్చేసింది బుట్ట నిండా తులసి. మళ్ళా అదన్నీ మాల కట్టి వాళ్ళు స్వామికి దసరా అప్పుడు వేసాము. దసరాలో అప్పుడంతా ఇది యజ్ఞం లేదు కానీ కుంకుమ అర్చనలు ఆడవాళ్ళు 2 పూట చేసేవాళ్ళం మేము, పొద్దున్నే 8 సాయంత్రం 4 గంటకి అంటే అప్పుడు వాలంటీర్స్ లేదు, మా వయసులోనే కొంచెం చిన్న వయసు వాళ్ళని స్వామి వేరి మాకు పనులు చెప్పేవారు అందరూ హాల్. ఇప్పుడు భజన భజన కూడా లేదు, ఇప్పుడు పూజ భజన మందిరం ప్రశాంతి మందిరం భజన హాల్ అనేది అక్కడ
మూడు బెల్లేమ కొట్టేవారు మూడు సారి. దాని లోపల అందరూ లోపల పోయి కూర్చుంటే వరుసగా కూర్చోబెట్టి అందరికీ ముందేమో ప్లేట్ లేదు వట్టి ఆకులే, ఈస్టర్ ఆకులు భోజనం ఆకులు చేస్తాం కదా, ఆ ఆకు దాంట్లో ఒక ఫోటో ఇంత కుంకుమము అదంతా మేమే ఆడవాళ్ళు చిన్న వయసు వాళ్ళు అందరికీ కూర్చోబెట్టి ఇచ్చేవాళ్ళము. మళ్ళా స్వామి వచ్చి కూర్చున్న తర్వాత ఒక పూజారి అప్పుడు శేషగిరిరావుని ఉన్నారు, ఆయన అష్టోత్తరం చదివేవారు, చదివితే మేమంతా ఆ కుంకుమతో స్వామి ఫోటోకు అర్చన చేసేది. తర్వాత స్వామి అందరికీ వరుసగా వచ్చి నమస్కారం ఇచ్చి పోయేవారు. మళ్ళా మహానవమి రోజు అందరికీ బ్లౌజ్ పీసు గాజులు అని స్వామి ఇచ్చేవారు. మళ్ళీ ఈ కుంకుమం అంతా స్వామి ఒక దాంట్లో పోసుకొని విజయదశమి రోజు షిరిడి బాబాకు అభిషేకం చేసిన తర్వాత ఈ కుంకుమతో షిరిడి బాబాని ఆ విగ్రహానికి వేసేవారు ఈ కుంకుమం. ఒకసారి దసరా అప్పుడే ఇప్పుడు షిరిడి బాబాని పెట్టారు కదా ఆ నాగాభరణం అంటారే అది వచ్చింది, ఎవరో బెంగళూరు వాళ్ళు ఎవరో తెచ్చారేమో, అది స్వామి సింహాసనం పెట్టారు కదా ఇప్పుడు ఆ చోట్లో పెట్టారు. అప్పుడే సింహాసనం తీసేసి ఏమో పక్కలో పెట్టారు. అప్పుడు స్వామి రాగానే దాని మీద కూర్చున్నారు. షిరిడి బాబా తర్వాతనే పెట్టింది, మొదలు షిరిడి బాబా ఊరికే ఒక స్టూల్ మీద పెట్టేవారు మందిరంలో. ఈ నాగాభరణం వచ్చిన తర్వాత షిరిడి బాబా ఆ రోజు స్వామి కుంకుమార్చన టైంలో అది వచ్చిందని దాంట్లోనే కూర్చొని మాకంతా దర్శనం ఇచ్చారు. చాలా చాలా ఆనందంగా ఉండింది. తర్వాత సాయంత్రం రాత్రిపూట ప్రొసెషన్ ఉండేది, అప్పుడు వర్షం ఎక్కువ దసరాలో, సాయంత్రం అంటే రాత్రి అంటే రసం. అప్పుడు స్వామి బయలుదేరేదే భజన అయిన తర్వాత భోజనం చేసుకుని 9 వరకు 9 గంట అయ్యేది. అప్పుడు దసరాలో ఎంతమంది భక్తులు వచ్చేవారు? అంతా హాల్ నిండా ఉండేది అంతే, అంత వస్తేనే 300 400 అంతే, అంత వస్తేనే మాకు ఓ ఎంత జనం వచ్చారు ఎంత జనం వచ్చేవారని మాకు అదే సంభ్రమముగా ఉండేది. ప్రొసెషన్ రాత్రి 9 అంతా బయలుదేరితే అప్పుడు పూల పల్లకీలు, అంటే ముందు ఆ పాత మందిరంలో ఉన్నప్పుడు పల్లక్కిలాగానే చేసి మోసుకొని పోయేవారట, అది మేము ఒక్కసారి చూసామంతే. అప్పుడు స్వామి నెత్తిలో ఉసట్లన ఏమంటారు విభూతి కుంకుమ అంతా వచ్చేది, పూలంతా రాస్తే అది లాకెట్ లాగా పెప్పర్మింట్ లాగా అంతా పడేది. అదంతా నేను లేదు, మా అమ్మ వాళ్ళంతా చూసినారు, నేను రాలేదు. ఈ మందిరానికి వచ్చినప్పుడు జీపుకు అలంకారం చేసేవారు. ఎవరు చేసేవారమ్మ అలంకారం? అంతా బెంగళూరులో పూల వాళ్ళని ఉండేవాళ్ళు భక్తులు, వాళ్లే వచ్చి ఒక్కొక్కరు అలంకారం చేసి అది పూలతోనే ఉయ్యాలు కూడా అప్పుడంతా పూలతోనే పూల ఉయ్యాలనే ఆ జీపుకు అలంకారం చేస్తే స్వామి దాంట్లో కూర్చొని అప్పుడు స్వామి వెల్వెట్ చొక్కాలన్నీ వేసుకునేవారు ప్రొసెషన్ పోయేకి. అప్పుడు రాత్రి 9 బయలుదేరితే చుట్టూ మగవాళ్ళు మధ్య ఆడవాళ్ళు, అంటే స్వామిని చూసుకుంటూ మేము వెనక నడవాలి, వెనక అడుగులు వేసి వెనక నడవాలి, అంత రోడ్ అంతా బురద అట్లాగే కట్లు కట్టు పెట్టుకొని భజన చేసుకొని మేమంతా పోతే. అంటే స్వామి చెప్పారు అలా వెనక్కి నడవమని? లేకపోతే మీరు? కాదు, మేమే అది స్వామిని చూసుకునే నడవాలి కదా స్వామి. కష్టం కదా అలా వెనక్కి నడవడం అంటే? కష్టమే, ఏం చేసేది అంటే స్వామిని చూసుకొని, అంటే ఈ విభూతి ఇదంతా వస్తుంది స్వామికి మనం వీపు చూపించుకొని ఎట్లా నడుస్తాము, అందరూ వెనకనే నడుస్తామంటే. మీ చుట్టూ మగవాళ్ళు మాత్రం మాకు గార్డ్ లాగా చేయి పట్టుకొని వాళ్ళు వచ్చేవారు, మేమంతా పోయేవాళ్ళం. ఇండు ఊర్లో ఇంటింట్లోనూ కొబ్బరికాయ కొట్టి స్వామికి ఆర్తి ఇచ్చేవారు. అంత నిదానంగా వచ్చేటప్పుడు రాత్రి 12 1 గంట అయిపోయేది, 4 గంటల సేపు. మరి అంత మేము వెనక వచ్చే వరకు మందిరంలో అప్పుడు టేప్ రికార్డ్ లేదు, గ్రామ్ఫోను ఉండేది, దాంట్లో ఏదో భక్తి పాటలు అది ఇది వేసేవారు రికార్డ్స్. ఊరేగింపు అంతసేపు? ఊరేగింపు ఊర్లోకి పోయి తిరిగి వచ్చే వరకు ఇక్కడ మందిరంలో అది పాటలు జరుగుతా. ఊరేగింపులో మీరు పాడుతూ వెళ్ళి వాళ్ళు? ఊరేగింపులో భజన పాటలే, అంటే అప్పుడు ఈ నామావళిలో అంత ఎక్కువ లేదు, ఏదో స్వామి పాటలు తెలుగు పాటలు మునుపంత ఎక్కువ ఉండేది కదా. ఎవరు పాడేవారు? పోయేవాళ్ళం. ఎవరెవరు పాడేవారు? ఎవరు పాడే? అందరూ మేమంతా ఎవరో కుప్పం వాళ్ళే అప్పుడు ఎక్కువ పాటలు వాళ్ళు. ఇప్పుడు అదే ఆనందదాయ కాదు అనిత శరణమ్మ విజయమ్మ వాళ్ళ గ్రూపే వాళ్ళు ఎక్కువ తెలుగు పాటలు అన్ని పాడేవాళ్ళు. వాళ్ళు ఇంకా వాళ్ళని మేము ఫాలో చేసేదాన్ని అంతా అదే.
మళ్ళీ తిరిగి వచ్చేది 1 గంట 2 గంట అయ్యేది. మళ్ళీ తిరిగి వచ్చి మంగళూరులో మందిరంలో స్వామిని దింపి మళ్ళీ ఇక్కడ ఆర్తి చేసి అంత అయ్యేది. దసరా అంటే అది పెద్ద సంభ్రమం. అంటే ఆ 4 గంటలు పుట్టపర్తి వీధుల్లోనే తిరిగి అంతే అంతే అయ్యేది. ఎందుకంటే ఇంటింట్లోనూ స్వామికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మంగళారతి ఇచ్చి అయ్యేది కదా. దానివల్ల అంతగా టైం పట్టేది. కొంచెం నిదానమే మేము బురద వేరే రోడ్డు సాధారణంగా నడిచేకలేదు. అది జీపు కూడా నిదానంగా తెలుసుకుని పోదు. మరుసటి రోజు ఉయ్యాలంటే ఇప్పుడు భగవద్గీత ఉంది కదా గీతోపదేశం, అక్కడనే ఉయ్యాల. అప్పుడు అక్కడ అదూ పూలతోనే చేసేవాడు. ఆ దాంట్లో వచ్చి స్వామి కూర్చుంటే అప్పుడు ఆడవాళ్ళు చాలా బెంగళూరు వాళ్ళు నవరత్న ఆరతి అని మళ్ళీ నక్షత్ర ఆరతి అని ఏదో రకరకాల ఆరతులు పిండితో దీపాలు చేసి పెట్టేవాళ్ళు. మళ్ళీ స్వామికి ఉయ్యాల దగ్గర ఏమేమో జంతులు లడ్డూలు అని తీపి పదార్థాలు అవన్నీ కూడా వాళ్ళు తెచ్చిపెట్టి ఈ పాటలని ఉయ్యాల పాటలు వాళ్ళు బెంగళూరు వాళ్ళు చాలా ఈ అఖండ భజనే అదే పద్మనాభన్ వాళ్ళు ఉన్నారు కదా ఆ గ్రూపు వాళ్ళు చాలా పాటలు పాడేవారు.